మీరు గట్టిగా పాఠాలు చెప్పమంటే మీ మీద దండయాత్ర చేసే పరిస్థితులు ఉన్నాయి కదా, చూశారు కదా మీరు. ఇప్పుడు కాదు, మీరు అప్పటి నుంచే చూశారు, ఎన్టీఆర్ కేబినెట్ లో ఉన్నప్పుడే ఎన్టీఆర్ నే కొట్టబోయారు కదా. అంటే మనము పాజిటివ్ గా మోటివేట్ చేస్తే ఉపాధ్యాయులు తప్పకుండా కలిసి వస్తారు. ఉపాధ్యాయులు లేకుండా విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడం కూడా సాధ్యం కాదు. అదే అవుతుంది అసలు, ఎందుకంటే వాళ్లే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళను పాజిటివ్ గా మోటివేట్ చేసి విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలి, మంచి ఫలితాలు సాధించాలనేది ఆలోచన. అంటే అకౌంటబిలిటీ అనేది ఒకటి తీసుకురావట్లేదు. ఇప్పుడు మేము చాలా ఇన్స్టిట్యూట్స్లలో మేము బయోమెట్రిక్ పెడుతున్నాం, సిసి కెమెరాస్ పెడుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్, పాలిటెక్నిక్స్లలో నేను ఈ సంవత్సరము బయోమెట్రిక్ పెట్టాను. బయోమెట్రిక్ ద్వారా నా అటెండెన్స్ 90% పెరిగింది. అంతకుముందు 30%, 40% కూడా ఉండేది. నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్ ఆల్ డిగ్రీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో మెల్లగా ఫేజ్డ్ మేనర్ లో ఓవర్ నైట్ చేయలేము కాబట్టి ఎక్స్పెరిమెంటల్ గా పాలిటెక్నిక్స్ చేశాను. బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. స్టూడెంట్స్ వస్తున్నారు రెగ్యులర్ గా, టీచర్స్ వస్తున్నారు. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మన గ్రామీణ ప్రాంతాల్లో చేరే పిల్లలంతా ఎస్సీలు బీసీలు, అంతా బలహీన వర్గాల పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు కదా. వీళ్ళెవరికి కూడా టీచర్ నేను స్కూల్కి రాలేదేంటి, సరిగ్గా పాఠం చెప్పలేదేంటి అని ప్రశ్నించే శక్తి లే ఉంటలా, దాంతో సరిగ్గా రావట్లేదు అనేది ఎక్కువ వస్తున్న ఫిర్యాదులు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వ విద్యాలయాల్లో పాఠశాలలు కానీ కళాశాలలు కానీ యూనివర్సిటీస్లో కానీ ఎక్కువ మంది బలహీన వర్గాల పిల్లలే ఉంటున్నారు కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకి మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఈవెన్ డిగ్రీ కాలేజీలలో కాలేజెస్లో కూడా ఈ సంవత్సరం నుంచి పెట్టాలని, స్కూల్స్లో ఆల్రెడీ మిడ్ డే మీల్లో సన్న బియ్యం ఇస్తున్నాం, జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో కూడా ఈ సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం పెట్టాలని, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ కూడా ఇవ్వాలని, తర్వాత స్టాండర్డ్స్ పెంచే విధంగా టీచర్ ట్రైనింగ్ని కూడా ఇంపార్ట్ చేయాలని, దాంట్లో మనం ఈ చేసే ప్రతి ఇనిషియేటివ్లో కూడా మన ఆలోచనలన్నింటిలో కూడా ఉపాధ్యాయ సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి ఉపాధ్యాయులను కూడా పాజిటివ్గా మోటివేట్ చేసి తెలంగాణలో ప్రజలందరూ విద్యార్థులందరికీ కూడా మంచి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీరు ఈ పోర్ట్ఫోలియో ఇష్టంతోనే చేస్తున్నారు బాధ్యతగా కాదు. నాకు అన్నింటికంటే ఇష్టమైన శాఖ విద్యాశాఖ. నేను ఆ రోజు కూడా 1999లో నేను 2వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు నాకు విద్యాశాఖ ఫస్ట్ బాబు గారు ఇచ్చినప్పుడు నేను ఇన్ ఏ బిగ్ వే నేను టోటల్ లిటరసీ ప్రోగ్రామ్ టేకప్ చేశాను. 1999 నుంచి 2001 మధ్యకాలంలో అన్ని గ్రామాలలో కూడా లిటరసీ ప్రోగ్రామ్స్ జరిగాయి, ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద జరిగినాయి. అప్పుడే మంచి ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ మధ్యన మళ్ళీ నేను మళ్ళీ ఇరిగేషన్కి వెళ్ళిపోయాను, అది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ రావడం నిజంగా నాకు చాలా ఇష్టమైన శాఖ, పేద ప్రజలకు బలహీన వర్గాలకు ఉపయోగపడే శాఖ, చాలా సమస్యలను సవాళ్ళను ఎదుర్కొంటున్న శాఖ, చేయడానికి అవకాశం ఉన్న శాఖ, చేయడానికి అవకాశం ఉన్న శాఖ కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు నాపై నమ్మకంతో ఈ శాఖ నాకు ఇచ్చారు. చాలా ఉత్సాహంగా సంతోషంగా పనిచేస్తున్నాను. మీరు అన్నట్టు కొన్ని సవాళ్ళు అయితే ఉన్నాయి, వాటిని అధిగమించి విద్యాశాఖను తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని ఏదో ఇక్కడ నుంచి ఇంకా ఎలివేట్ చేసి శాసన మండలి చైర్మన్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. నాకు తెలియదు. అంతేనా? అలాంటి ఆలోచన ఉన్నట్టుగా నాకు తెలియదు. కానీ ఆ సందర్భంగా మీరు చేసిన కామెంట్ ఒకటి ఉంది, నేను వచ్చిన తర్వాతే కేబినెట్కి ఒక రూపం వచ్చిందని. నేను అలా అనలేదు. నన్ను నేను అసెంబ్లీలోకి వస్తూ ఉంటే లాబీలలో మీడియా వాళ్ళు కలిసి, ఏం సార్ మీరు శాసనమండలికి ఏమైనా వెళ్తున్నారంటే, నేను అన్నాను మా సారు నేను ఎంపీగా ఉన్ను నిన్ను ఇక్కడికి కేబినెట్లోకి తీసుకొచ్చారు, కొంత పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు కావాలి అని కొంత ఆలోచనతో తీసుకొచ్చారు, నన్ను మార్చుతారని అనుకోవడం లేదని అన్నాను. ఓకే. సో కానీ ఇట్లా వచ్చినప్పటికీ ఇది జనరల్గా ఏంటంటే కేసీఆర్ లాంటి వాళ్ళకి అంటే నువ్వు లేకపోతే కేబినెట్ లేదా అన్నట్టు అనుకునే పరిస్థితి ప్రమాదం ఉంటుంది కదా. అంటే నేను అంత ఆ స్థాయిలో ఊహించుకొని కూడా మాట్లాడను కదా, నేను ఆ స్థాయిలో ఇంప్లికేషన్స్ కూడా ఆలోచించలేదు. నా లిమిటేషన్స్ నాకు తెలుసు, నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుసు. నేను ఇన్ని ఏళ్ళ నా రాజకీయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను.
నేను నేను ఎక్కడికి పరిమితం కావాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది కూడా నాకు తెలుసు. సో అన్ని జాగ్రత్తతోనే మాట్లాడతాను, కాకపోతే ఒక్కోసారి మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది, వచ్చేది ఒకటి ఉంటుంది. అది వాస్తవంగా అది పేపర్లో రావడం కూడా అనైతికం. నేను మీతోని క్యాజువల్గా ఏదో బయట మాట్లాడుతున్నాను, మాట్లాడుతున్న విషయాన్ని పేపర్లో రాయడం, అందులో నేను మాట్లాడింది వేరు రాసింది వేరు రావడం, ఇది కొంత అప్పుడప్పుడు నాకు కొన్ని రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి మీడియా మీద. నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటాం, రాజకీయ విషయాలు మాట్లాడుకుంటాం, మాట్లాడుకున్న దాన్ని ప్రతిదీ అఫీషియల్గా తీసుకొచ్చి పేపర్లో దానికి ఇంత మసాలా జోడించి రాస్తే ఇక సమాధానం చెప్పుకోవాల్సిన పని మాదైపోతుంది. అందుకనే మాట్లాడుకోకుండా ఉంటాం మంచిది కదా, శ్రేయస్కరం. చాలా చాలా వరకు నేను మాట్లాడుకుంటూనే ఉంటున్నాను, అంటే అవసరం ఉన్న మేరకే మాట్లాడుతాను. అసలు మాట్లాడుకుంటాను, అసలు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటాం, అవసరం ఉన్న మేరకే మాట్లాడతాను. ఈవెన్ క్యాబినెట్ లో గానీ పార్టీ నిర్ణయాలలో గానీ ప్రభుత్వ నిర్ణయాలలో గానీ నాకు తోచింది చెప్తూనే ఉంటాను. 1-to-1 ఎప్పుడైనా అవసరం వీలైతే సార్ కూడా మార్ నోట్స్ లో కూడా పెడతాను. అంతే తప్ప ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది లేదు. నా శాఖ చాలా పెద్దది, నేను చేయవలసిన పని చాలా ఉన్నది, దాని మీదనే నా కాన్సన్ట్రేషన్ అంతా పెడుతున్నా. సో మీరు తెలుగుదేశంలో ఉన్నంత వరకు ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఇంటి పోరుండే, హాయిగా ప్రశాంతంగా బతుకుదామని టీఆర్ఎస్లోకి వచ్చారు, హాయిగా మంత్రి అయ్యారు, మళ్ళీ ఆయన వచ్చి మీ పక్కన కూర్చుండే. ఇంటి పోరేం లేదండి, కాకపోతే రాజకీయాలలో అందరూ కూడా అవకాశాలు రావాలని కోరుకుంటారు. కొందరికి కొన్ని సమీకరణ వలన అవకాశాలు వస్తుంటాయి, సందర్భాలను బట్టి కూడా అవకాశాలు వస్తాయి. నేను ఎంపీగా పోయాను, డిప్యూటీ సీఎంగా వచ్చాను అంటే టీఆర్ఎస్ లో ఉన్నాను, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అది అవకాశం వచ్చింది. అంతే తప్ప దాన్ని అవును ఏ విధంగా చూడవలసిన అవసరం లేదు. అంతే తప్ప వారితోని వ్యక్తిగతంగా నాకు వేరే, వారు టీడీపీలో ఉండి నేను టీఆర్ఎస్ లో ఉన్నాను కాబట్టి రాజకీయ వైరం ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ మీది రాజకీయ వైరం కాదు కదా, మీరు జాతి వైరం లాగా అయిపోయింది, దయాదుల పోరు లాగా. లేదండి, జాతి వైరము అంటే నేను ఇదే మళ్ళీ చెప్తాను, జాతి అంటే కులంతో కాదు నేను మాట్లాడింది. నేను నేను ఏంటంటే మీ నాయకత్వాన్ని ఆయన ఒప్పుకోడు, ఆయన నాయకత్వాన్ని మీరు ఒప్పుకోరు, ఇద్దరం ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకో, అది సరే తప్పదుగా. మా తండ్రి వారి తండ్రి మంచి స్నేహితులు, కలిసి పత్తలాడేది అప్పుడు ఆ రోజుల్లో అడ్డు షెర్తో అని ఆడేది. తర్వాత నేను వారు కూడా చాలా ఫ్రెండ్స్గానే ఉండేది. వారు ఫస్ట్లో 83లో కంటెస్ట్ చేసినప్పుడు నేను లెక్చరర్గా ఉన్నాను, నేను కూడా వారి అప్పుడు వారి గెలుపు కోసం ప్రయత్నం చేశాను, కానీ ఫస్ట్ ఎలక్షన్లో ఓడిపోయాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది, ఎక్కడేమి ఇబ్బంది లేదు. తెలుగుదేశంలో ఆయన మంత్రి కావాలని అనుకున్నాడు, కాకపోతే ఆయనకు నేను అడ్డంకిగా ఆ రోజు కనిపించాను. కాకపోతే నాకున్న సమీకరణలు కావచ్చు, ఇతర కారణాలు ఏమైనా కావచ్చు, నేను కంటిన్యూ అయ్యాను. ఆయన కావాలనుకున్నాడు, కాలేదు, నేను అడ్డు అనుకున్నాడు, అట్లా కొంత బాధపడ్డాడు, గ్యాప్ వచ్చింది. తర్వాత ఇదంతెందుకు గొడవ అనుకున్నాము, నేను తెలంగాణ కొరకు ఇటు వచ్చాను, ఇప్పుడు ఆయన కూడా తెలంగాణ కొరకు వచ్చేసాడు, కాబట్టి కలిసి అప్పుడు కలిసి పనిచేశాం చాలా సందర్భాలలో, ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తాం, అంటే మొన్నటి వరకు ఆయన టీడీపీలో ఉన్నాడు, నేను టీఆర్ఎస్లో ఉన్నాను కాబట్టి టీఆర్ఎస్ నాయకత్వం పైన టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆయన చాలా విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో నా పార్టీని నా ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి, డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి నేను కూడా అదే రకంగా రెస్పాండ్ కావడం జరిగింది. ఇప్పుడు ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పకుండా కేసీఆర్ నాయకత్వం కలిసి పనిచేస్తాం, ఇద్దరం కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం. కలిసి మిమ్మల్ని టీఆర్ఎస్ చేరినాక కలిసి. ఇప్పుడు వరంగల్ యాక్చువల్గా ఏ వరంగల్ అయితే టీఆర్ఎస్కి ఆయు పట్టులాంటిదో ఆ వరంగల్లో టీఆర్ఎస్కి తలపోటు కాబోతుంది అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే ఏమాయ మీరంతా అక్కడ పోగైపోయారు, ఒక పక్క మీరు, రెండో పక్క దయాకర్, ఇంకో పక్క కొండా మురళి అండ్ కంపెనీ, ఇట్లా ఎవరిని చూసినా అసలు అక్కడ ఎవరు తగ్గే పరిస్థితి లేదు. అసలు అక్కడ వరంగల్లో ఒక 5-6 ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్లు అంటే ఆ నాయకత్వ స్టేచర్ ఉన్నవాళ్ళు ఎంతమంది హేమహేమీలున్నా కేసీఆర్ ముందు ఇంతేనంటారా, నాయకుడు చెప్పింది వినవలసిందే, పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేయాల్సిందే. దాంట్లో రెండో అభిప్రాయానికి అవకాశం ఒక విధంగా చాలా మంది సీనియర్స్ ఇవాళ పార్టీలో ఉన్నారు జిల్లాలో, దాని వలన నష్టం కంటే లాభం ఎక్కువ జరుగుతుందని నేను భావిస్తున్నాను.
అందరు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని ఇష్టపడే వచ్చిన వాళ్ళు, ప్రజల తీర్పును శిరసావించి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తారని నేను అనుకోవడం లేదు. అందరూ కూడా, నేనైనా ఎవరైనా కూడా, అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాల్సిందే. కేసీఆర్ నాయకత్వంలో ఓకే, కానీ కిందకు వచ్చినప్పటికి ఒకరినొకరు పొడుచుకుంటూ ఉంటారు కదా. ఆ పొడుచుకునే సంస్కృతి నేను తెలుగుదేశంలో కూడా చూశానండి. అభిప్రాయ భేదాలు ఉండేది కానీ పొడుచుకునే కాడికి పోలేదండి. నువ్వు అతన్ని నేను ఓడించాలని, నన్ను ఆయన ఓడించాలనే స్థాయికి వెళ్ళలేదు. నా మట్టుకు నేను అనుకుంటున్నాను ఇక్కడ కూడా ఆ పరిస్థితి రాదండి. టీఆర్ఎస్ లో కూడా ఎవరికి వారు గెలవాలి, నాకు అవకాశాలు రావాలని కోరుకుంటారు, దాంట్లో తప్పులేదు. కానీ ఒకరిని ఒకరు డిసీవ్ చేయాలి, ఓడించాలనే స్థాయి లేదు, రాదు, అవకాశం కూడా.